Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఎంతగా భయపడ్డారా? తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు నాయుడులో భయం మొదలైనట్లే ఉంది. ప్రచారంలో కాంగ్రెస్ కు టీడీపీ బహిరంగంగా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారికంగా చంద్రబాబు మద్దతు ప్రకటించకపోయినా చాలా నియోజకవర్గాల్లో నేతలు కేడర్ కాంగ్రెస్ గెలుపుకు పనిచేసిన విషయం వాస్తవం. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో పాటు మరో మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్డాయి. తెలంగాణలో బీజేపీ పరిస్థితి పక్కన పెడితే ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో బీజేపీ గెలిచింది. తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు ఈ ఎన్నికలను సెమీఫైనల్స్గా అందరూ భావించారు. ఇలాంటి సెమీఫైనల్స్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో చంద్రబాబులో భయం మొదలై ఎందుకైనా మంచిదని జాగ్రత్త పడ్డారు. ఇంతకు చంద్రబాబు పడిన జాగ్రత్త ఏమిటంటే తెలంగాణ ఎన్నికల ఫలితాలకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ఎల్లో మీడియాలోనేమో కేసీఆర్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని వార్తలు వస్తుంటే చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రకటించడం గమనార్హం. చంద్రబాబు లోకేష్ పేరుతో పెద్ద ట్వీట్ వచ్చింది. అందులో తెలంగాణ ఎన్నికల ఫలితాలు పూర్తిగా ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా వచ్చిందే అన్నారు. గెలిచిన వాళ్లకు హుందాగా అభినందనలు చెప్పాలి, కానీ ఓడిపోయిన వ్యక్తులను పార్టీలను పలసన చేయవద్దని నేతలు కేడర్ కు పిలుపునిచ్చారు. ఈ ట్వీట్లోనే నరేంద్ర మోడీ అంటే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోంది. కాంగ్రెస్ గెలుపులో టీడీపీ పాత్ర ఉందని మోడీ అనుకుంటే తనకు ఇబ్బందులు తప్పవని చంద్రబాబు భయపడినట్లున్నారు. తొందరలో జరగబోయే ఏపీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీనికి మోడీ ఏమాత్రం సానుకూలంగా స్పందించడం లేదు. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వెలువడిన ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గనక ఓడిపోయి ఉంటే చంద్రబాబు స్పందన ఎలా ఉండేదో ఎవరైనా ఊహించగలరు. అయితే అందుకు భిన్నంగా బీజేపీ మూడు రాష్ట్రాల్లో గెలవడమే కాకుండా తెలంగాణలో కూడా బీజేపీ బలం 3 స్థానాల నుంచి 8కి పెరిగింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.